అది తేడా ఏంటంటే, కాంతారావు ఎంత జనంలోకి జరబడిపోయి ఎంత హ్యాపీగా ఇలా ఆయన్ని ఎంత గౌరవిస్తున్నారో, ఈ నాయకులు అంటావా వీళ్ళకేముంది, వీళ్ళ స్వార్థాలకు నలుగురు వస్తుంటారు పోతుంటారు, వీళ్ళకుండా ఏం తెగేది లేదు. కానీ అదే టైపు రేపు వెంకటేశ్వరరావు వస్తే ప్రతిోడు చేతులు కట్టుకుని ఉంచవలసింది. అదొకటి జనంలో బాగా ఉంది ఆయన మీద. ఎవడ నుంచి ఉంటాడా ఆయన నిన్న మీద ఆయన రామారావులుడు నీకు ఏదో గౌరవిస్తారు. కానీ ఇవాళ నీవు అమ్మ అవుతాట, కొడుకు అవుతాట, ఈయన అవుతాడు, రేపు ఈయన కాంగ్రెస్లో వేస్తాడు, కొడుకు ఏమో తింటూ వేస్తాడు, అమ్మేమో బీజేపీ లేచింది, జనమేం పిచ్చిపోకూడదు 8 కోట్లు ఏమీ లేదు, ఇప్పదేం లేదు, అసలు అవసరం లేదు. ఆ జనం వాళ్ళకి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో 2 కోట్లు లెక్క వేస్తున్నారు చాలా మెజార్టీ. అది చెప్పేదే ఉంది, వాళ్ళు చెప్పాల్సిన పని లేదు నిన్నది, అసలు అది చూస్తేనే చాలు వాళ్ళు తిరిగిపోతుంది. ఆయన దాని గురించి వెనక ఆలోచన పెట్టుకోబోమను, నిద్రపోమని, హ్యాపీగా నిద్రపోమను, మేము అందరం ఉన్నాం, ఇబ్బంది లేదు, మాది గణస్పూడి. ఈ నాయకులు అనేది వస్తుంటారు పోతుంటారు, దాని గురించి ఆలోచించబోకమును, అసలు భయపడద్దు, నాయకులు కూడా ఏమీ కాదు, ఓటర్సే ముఖ్యం. ఆయన మట్టికి చేయరాని పనులు చేశాడు, కడకూతురు నుంచి ఇంకో నుంచి కడకూతురు మా ఊరు కనుసపూడికి పోయి హ్యాపీగా రోడ్డు వేశాడు, మా ఊరు కమ్మని బ్రిడ్జి కట్టాడు, మా ఊళ్ళో కమ్మని సిమెంట్ రోడ్లు వేశాడు. అసలు ఆ పెద్ద గంధం చిన్న గంధం అని మేము ఊహించుకొని ఎరగం, పద్మావతి వెంకటేశ్వర వీళ్ళు కూడా ఊహించుకొని ఎరగం. అలాంటి సిచ్యువేషన్ కూడా ఆయన అసలు దేవుళ్ళ తలుచుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ ఈ నాయకులు ఉండి ఓహో నాకుంది ఆహో అనుకున్నాడు, వీళ్ళ వల్ల ఏమీ కాదు, జనం ఉండాలి, ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు, జనాన్ని జనమే ముఖ్యం, ఆయనే ముఖ్యం. ఇప్పుడు మొన్న 10,600 చిల్లర వచ్చినాయి, ఈసారి దాదాపు ఇంకా డబల్ వచ్చింది. మెజార్టీ గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు, గెలుపులో నెంబర్ 1 ఆయన, దాంట్లో భారీ మెజార్టీతో గెలుస్తాడు.